ఒక వినోదం ఎక్కడో అక్కడి నుంచి ఈ హైదరాబాద్కు వచ్చి జబర్దస్త్లో వినోద్ అంటే ఏంటంటే ఒక బ్రాండ్ మార్క్ని సంపాదించగల ఈ స్థాయికి చేరుకోవడానికి మీరు ఎన్ని కష్టాలు పడి ఉంటారు? ఎన్ని కష్టాలు అంటే, నాకు ఇచ్చిన వర్క్ని నేను నాకున్నంత వరకు నా శక్తి మేరకు ప్రయత్నించి 100% కాకపోయినా నా 100% ఇచ్చేసి వెళ్తాను. ఆ వర్క్కి నేను ఎంత న్యాయం చేశానని కాదు, నా 100% నా వర్క్ ఇవ్వగలిగానా అనేది నాకు ఇంపార్టెంట్. అంటే అందరు అంటుంటారు 100% నేను వర్క్ న్యాయం చేసి వెళ్ళిపోయానని, నేను అలా ఫీల్ అవ్వను ఇప్పుడు. నా 100% ఇచ్చాను లేదా, నువ్వు వర్క్ ఎంత న్యాయం చేశాను కాదు, నాకు అనిపించకూడదు, మీకు అనిపించాలి, మీరు చేస్తున్నారు మీకు అనిపించాలి. నువ్వు వర్క్ ఇచ్చావు సరే, ఓకే, నిన్ను సాటిస్ఫై చేశాను, ఓకే. నువ్వు సాటిస్ఫై అయ్యేకంటే ముందు నువ్వు నీ 100% ఇచ్చావా, వర్క్కి సాటిస్ఫై అయ్యే విధంగా ఇచ్చావా, హ్యాపీ. అది నువ్వు నిన్ను సాటిస్ఫై చేసుకొని 100% ఇచ్చేసి వెళ్ళావా, అదే చాలు అక్కడ వర్క్కి న్యాయం చేసినట్టు, అది నేను నమ్ముతాను. ఓకే, వినోదినిగా మారడానికి అంటే ఈ వేషాలు వేయడానికి, లేడీ వేషాలు వేయడానికి ఏమైనా కారణం ఉందా? ప్రత్యేకమైన కారణం ఏం లేదండి, నార్మల్గానే క్యారెక్టర్ పరంగానే వేయడం జరిగింది. కాస్త మంచిగా ఉండడంతో అలా దాంట్లో పరకాయ ప్రవేశం చేసి మరి అలా ముందుకు వెళ్ళి స్త్రీ కంటే అద్భుతంగా నటించగలుగుతున్నారు. స్త్రీ కంటే అద్భుతంగా అని కాను కానివ్వండి, ప్రేక్షకులు మెప్పించదగ్గట్టుగా నటిస్తున్నాడు అంతే. స్త్రీ కంటే అద్భుతంగా, ఎందుకంటే స్త్రీలు అంటే వాళ్ళు ఎందుకు చెప్పానంటే అంతే, మీరు ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్, మీ అంటే ఒక మొగుడితో భార్య ఎలా ప్రవర్తించాలి అనే దానిలో మీరు చూపించే ఆ నటన ఉంటుంది చూసారా, చాలా న్యాచురల్గా ఉంటుంది. నేను అందుకనే అడుగుతున్నాను అలాగా. సరే, ఇంతకీ మీకు ఈ గెటప్లో ఫుల్ సాటిస్ఫాక్షనా, లేడీ గెటప్లో ఫుల్ సాటిస్ఫాక్షనా, ఏది మీకు లాభం అనిపించింది, ఏది మీకు నష్టం? రెండిట్లో నేను రెండు చేశాను కాబట్టి, జబర్దస్త్ ఎక్కువ లేడీ గెటప్స్ చేశాను. మూవీస్లో ఒకటి రెండు మూవీస్లో నార్మల్గా కూడా చేశాను నేను, యూట్యూబ్లో ఉంటాయి నా వీడియోస్, నార్మల్గా కూడా ఉంటాయి. రెండిట్లో కళాకారుడిగా జనాన్ని ఎంటర్టైన్ చేసే ఏ క్యారెక్టర్ అయినా ఐ విల్ బి హ్యాపీ, నాట్ ఓన్లీ లేడీ గెటప్, నాట్ ఓన్లీ జెంటర్. మీరు మామూలుగా అంటే వినోద్గా కాకుండా స్త్రీ పాత్రల్లోనే ఎక్కువగా బయట కూడా కనపడతారంట, నిజమేనా? బయట అంటే ఈవెంట్స్లో, షోస్లో కనపడతానండి. అంటే మామూలుగా అయితే కనపడదు కాదు, నేను ప్రైవేట్ షోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను, యాంకరింగ్ చేస్తూ ఉంటాను. అలాగే మా జబర్దస్త్ టీమ్తో స్కిట్స్ అవి కానీ గెస్ట్ వెళ్ళడం కానీ జరుగుతుంటుంది. ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మాత్రమే మేకప్ ఉంటుంది, వితౌట్ ప్రోగ్రామ్ ఐ వోంట్ డూ మేకప్. ప్రోగ్రామ్ లేకుండా ఉండదు. మేకప్ అంటే దాదాపుగా అంత హెవీగా మీరు తయారవుతుంటారు, మేకప్ ఎలా మీరు వేసుకుంటారు? ఓన్ మేకప్, ఓన్ మేకప్ వేసుకుంటారు, ప్లస్ నాకు మేకప్ మ్యాన్ కూడా ఉన్నారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.